నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగుదేశం తెరాస కలవకుండా భాజపా కుట్ర చేసిందన్న చంద్రబాబు హామీల అమల్లో కేంద్రం బ్రిటిష్ వారి కంటే దారుణంగా వ్యవహరించిందని ఆగ్రహం ఏపీలో సిపిఎస్ రద్దుపై అధ్యయనానికి నిపుణుల కమిటీ మండలిలో మంత్రి యనమల ప్రకటన ఇబ్బందులను అధిగమించేందుకే ఏర్పాటు చేసినట్లు వెల్లడి ఏపీలో తొలి విడతగా 18,450 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు వచ్చే నెల నుంచి నోటిఫికేషన్లు ఇస్తామన్న ఏపీపీఎస్సి వారంలో గ్రూప్ 1 కొత్త సిలబస్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ అమీర్పేట్ మధ్య మెట్రో పరుగులకు రంగం సిద్ధం ఈ నెల 24న గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటన తెలంగాణలో జోరందుకున్న ప్రచారం విమర్శలకు మరింత పదును పెట్టిన అధికార విపక్షాలు ఎన్నికలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై హైదరాబాద్లో కత్తితో దాడి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు ముమ్మారు తలాక్ నిషేధం కోసం ఆర్డినెన్స్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కాంగ్రెస్ వల్లే బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేదని భారతీయ జనతా పార్టీ విమర్శలు విభజన హామీల అమలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు తెలుగు రాష్ట్రాల మధ్య తగువులు పెడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు తెలంగాణలో తెరాసతో కలిసి వెళ్లాలని భావించినప్పటికీ రెండు పార్టీలు కలవకుండా భాజపా కుట్ర చేసిందని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ను దెబ్బతీయాలని కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా హక్కుల సాధన కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి శాసనసభ ద్వారా నిరసన తెలిపింది విభజన హామీల అమలు కోసం నాలుగేళ్లుగా అనేక ప్రయత్నాలు చేసినా కేంద్రం మొండిగా వ్యవహరించడాన్ని గర్హిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పకపోయినప్పటికీ 11 రాష్ట్రాలకు ఆ ప్రయోజనాలు కొనసాగిస్తూ ఏపీపై చిన్నచూపు చూడడంపై తీర్మానంలో ప్రశ్నించారు ఓ దశలో బ్రిటిష్ వారి కంటే దారుణంగా మోదీ సర్కార్ ఏపీ పట్ల వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు ఏపీ నుంచి అత్యధిక పన్నులు చెల్లిస్తున్నా కక్షపూరితంగా ప్రజలను అణగదొక్కే రాజకీయం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు సభలో ఉన్న భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వంపై విమర్శలు మానుకుని ఒక ఆంధ్రుడిగా కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని సూచించారు మీరు మిమ్మల్ని ఫాలో అయ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితిలో ప్రత్యేక హోదా కావాలి విభజన చట్టంలో హామీలు నెరవేర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందన్న మీరు ఎక్కడా స్పందించడం లేదు దీనికి కారణం ఏంటి నిలదీస్తున్నా మీ ఇష్టానుసారం మేము పరిపాలిస్తాం చట్టంలో పెట్టినా పర్వాలేదు చట్టాన్ని కూడా అమలు చేయం మీ వల్ల ఏమవుతుంది అనే యాటిట్యూడ్ మంచిది కాదు ఈ గడ్డ పైన పుట్టిన మీరు అన్యాయం చేసిన ఎన్డీఏ గవర్నమెంట్ ని నరేంద్ర మోడీ గారు నిలదీయాలి వచ్చే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మీ చిత్తశుద్ధిని తెలంగాణలో పొత్తు ధర్మాన్ని భాజపానే పాటించలేదని మండిపడిన చంద్రబాబు తెలుగుదేశం తెరాస కలవకుండా కుట్ర చేశారని విమర్శించారు మేమేదో తెలంగాణలో మా పార్టీ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడారు ఆ రోజు బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే మీరేం చేశారు ఏకపక్షంగా కనీసం పొత్తుల ధర్మం కూడా పాటించుకోకుండా తెలంగాణలో మాకు తెలుగుదేశం పార్టీకి పొత్తు లేదని మీరు చెప్పారు ఎందుకు చెప్పారన్నమాట నేను అక్కడ టీఆర్ఎస్ విషయంలో కూడా చెప్పాను దేశం అన్న కూడా అన్నాను మేము కలిసిపోవాలంటే అక్కడ టీఆర్ఎస్ తో కూడా కలవకుండా ఉండడానికి మీరు కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు అంటే మీ ఉద్దేశం ఏంటి రెండు రాష్ట్రాల మధ్య తగరాదులు పెట్టాలి తెలుగుదేశాన్ని దెబ్బతీయాలి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలి ఇది ఎక్కడదండి ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగు ప్రజానీకం పోరాటాన్ని వదిలిపెట్టారు కేంద్రం ఏపీకి అన్యాయం చేసే పరిస్థితి ఉంటే తీర్మానాన్ని తాము కూడా బలపరుస్తామని విష్ణుకుమార్ రాజు ప్రకటించగా తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం పొందింది
ఉద్యోగుల భాగస్వామ్య పెన్షన్ సిపిఎస్ రద్దు అంశంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శాసనమండలిలో ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సిపిఎస్ విధానం నుంచి బయటకు వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఉన్నాయని వాటిని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మండలిలో మాట్లాడిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సిపిఎస్ విధానంపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. సిపిఎస్ రద్దు కోరుతూ నిన్న ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించి చలో అసెంబ్లీ చేపట్టిన నేపథ్యంలో మండలిలో చర్చ జరగ్గా ఉద్యోగులకు న్యాయం చేయాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని యనమల మండలిలో వివరించారు. న్యాయం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. అయితే చేసే ముందు ఏం చేయాలనేటువంటిది, ఎలా చేయాలనేటువంటిది మేము లీగల్గా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ ఎగ్జామిన్ చేయాలంటే మేము పొలిటీషియన్స్ మంత్రులు కూర్చుని ఆ డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేయలేము. అంచేత దీనికి ఒక కమిటీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం ఉంది. అంచేత ఒక కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత, వాళ్ళకి టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఏ రిపోర్ట్ ఇస్తారో దాని ప్రకారంగా కేబినెట్ విల్ టేక్ ఎ డెసిషన్ అంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు నిరవధికు వాయిదా పడ్డాయి. మొత్తం 7 రోజుల పాటు 51:07 సమావేశమైన శాసనసభ 16 బిల్లులకు ఆమోదం తెలిపింది. శాసనసభలో మొత్తం 108 మంది సభ్యులు మాట్లాడగా 344 నిబంధన కింద 7 అంశాలపై సభలో చర్చ జరిగింది. 74 నిబంధన కింద 7 అంశాలపై చర్చించారు. వర్షాకాల సమావేశాల్లో 86 ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. సభలో 2 తీర్మానాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 5 అంశాలపై లఘు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 20,010 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి అనుమతించిన వెంటనే అందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలి విడత 18,450 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రూప్ 1 ఖాళీలు 182, గ్రూప్ 2 పోస్టులు 337, గ్రూప్ 3 విభాగంలో 1670, డిఎస్సీ ద్వారా 9,275 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. పోలీస్ ఎగ్జిక్యూటివ్, హోంశాఖలో 3,000 పోస్టుల భర్తీకి అనుమతించిన ఆర్థిక శాఖ, వైద్య శాఖలో 1604, లెక్చరర్ పోస్టులు 725, ఇతర శాఖల్లో 1657 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మరో 2,000 పోస్టులకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు మినహా మిగతా పోస్టులను ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్ ఉదయ్ భాస్కర్ చెప్పారు. వచ్చే నెల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న ఆయన, పోస్టుల కేటగిరీ ఆధారంగా 30-40 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో వివిధ కారణాలతో భర్తీ చేయని పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. 15 రోజుల్లో గ్రూప్ 1, 2, 3 పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని వెల్లడించిన ఉదయ్ భాస్కర్, ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను 6 నెలల నుంచి 7 భర్తీ చేస్తామని వివరించారు. వారంలోపు గ్రూప్ 1 సిలబస్ ప్రకటిస్తామని చెప్పిన ఆయన, గ్రూప్ 2, 3 సిలబస్లోనూ స్వల్ప సవరణలు ఉంటాయని తెలిపారు. గ్రూప్ 2లో స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలకు ఇకపై ఒకే సిలబస్ ఉంటుందని, కొన్ని పరీక్షలకు గతంలో ఉన్న సిలబస్ కొనసాగుతుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ కానీ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేట్స్కి క్లాష్ రాకుండా మేము ఈ డేట్స్ని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ఈ 30 వరకు అమల్లో ఉన్నది ఓసీలకి 42, ఎస్ఎస్టీకి 5 రిలాక్సేషన్. గవర్నమెంట్ ఈ 30 తర్వాత కూడా దాన్ని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఖచ్చితంగా అది 42 సంవత్సరాల వరకు మేము ఇస్తాము. హైదరాబాద్లో ఎల్బీ నగర్, అమీర్పేట్ మధ్య మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సాంకేతిక రక్షణ అనుమతులు రావడం, ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ నెల 24 మధ్యాహ్నం 12:15 గవర్నర్ నరసింహన్ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మెట్రో రైలు ప్రారంభించాలని కోరారు. అందుకు గవర్నర్ అంగీకరించారు. గవర్నర్ జెండా ఊపి మెట్రో రైలు ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే అమీర్పేట, మియాపూర్ మార్గంలో విజయవంతంగా మెట్రో రైళ్లు పరుగులు పెడుతుండగా, అమీర్పేట నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా అందుబాటులోకి వస్తే నగర ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రారంభ తేదీ ఖరారుతో ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, ముసారాంబాగ్, మలక్పేట, చాదర్ఘట్, అబేట్స్, నాంపల్లి, అసెంబ్లీ, లగ్డేకప్పుల్ ప్రాంతాల వాసులు, ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగించి అనూహ్యంగా అభ్యర్థులను కూడా ప్రకటించిన అధికార తెరాస ప్రచారంలో కూడా దూసుకుపోతోంది. తెరాస అభ్యర్థులు, ఎంపీ, ముఖ్య నాయకులు నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గత 4.5 చేసిన అభివృద్ది పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి
శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచార వాహనాన్ని ప్రారంభించిన ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తెరాస మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా మంత్రి జూపల్లి ప్రచారాన్ని ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో తెరాస ఎంపీ సీతారాం నాయక్ మంత్రి చందులాల్ ప్రచారం చేశారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో 300 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి జోగు రామన్న వేర్వేరు పార్టీలకు చెందిన పలువురిని తెరాసలోకి ఆహ్వానించారు. నిజామాబాద్లో పర్యటించిన ఎంపీ కవిత, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ప్రచారం చేసిన హరీష్ రావు తెలంగాణలో జరుగుతున్న మహాకూటమి ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంటే పొత్తులు ఎందుకు కడుతుండ్రు? అధికారం కోసం కడుతుండ్రు, కుర్చీల కోసం కడుతున్నారు, ప్రజల కోసం కాదు. మీరు ప్రజల కోసం కట్టిన వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీతో కలుస్తారా? అంటే తెలుగుదేశం పార్టీకి ఈ తెలంగాణలో ఎవరు ఓటు వేస్తారా? అసలు అది ఉన్నదా ఇంకా ఇక్కడ? ఓ ఇక నేను పార్టీ పెడతా, దేశమంతా నాదిక్కే ఉన్నారు, జనమంతా నాదిక్కే ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది కోదండరామ్ గారిది? 2 సీట్లు ఇస్తావా 3 సీట్లు ఇస్తావా అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట పొరుగు దండాలు పెడుతున్నాడు. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, మీరు సింగిల్ గా వచ్చినా, మీరు ముగ్గురు కలిసి వచ్చినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. వీళ్ళందరూ కలిసి ఆనాడు తెలంగాణను అడ్డుకున్నటువంటి పార్టీ, అటువంటి పార్టీలతో మరి తెలంగాణ కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునేటటువంటి నాయకులు కూడా మరి పొత్తు పెట్టుకుని వాళ్ళు వస్తూ ఉన్నారంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ యొక్క కూటమిలన్నింటినీ కూడా వెనక్కి తోసి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా దీవిస్తారనేటటువంటి విశ్వాసం అయితే నాకున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓవైపు పొత్తులపై మంతనాలు, టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తూనే ప్రచార వేగాన్ని పెంచింది. 2014 ఎన్నికల సమయంలో తెరాస అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీల అమల్లో విఫలమయ్యారంటూ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. వేర్వేరు జిల్లాల్లో స్థానిక నేతలు ప్రచారం చేస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న తెరాస ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఇలా ఏ ఒక్కరూ ప్రస్తుతం సంతోషంగా లేరని భట్టి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి నీకు ఓటేస్తే కొన్న నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు మూడెకరాలు పంచకపోగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి భూములు కూడా నువ్వు వెనక్కి తీసుకుని మా భూమి మాకు కావాలని మహిళలు నిలబడితే చెట్టు కట్టేసి అమాయకులైనటువంటి గిరిజనుల్ని కొట్టిన సంఘటన చూస్తే అత్యంత క్రూరమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీలోని పలు విభాగాలకు కమిటీలను నియమించింది. ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమించిన పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ కార్యనిర్వాహక అధ్యకులుగా ఇద్దరికి అవకాశం కల్పించారు. తెలుగుదేశం నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ను కార్యనిర్వాహక అధ్యకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్ కమిటీ, ప్రచార కమిటీ సహా ఇతర కమిటీలను కూడా ప్రకటించిన రాహుల్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దామోదర రాజనరసింహ, వ్యూహ ప్రణాళిక కమిటీ చైర్మన్ గా వీహెచ్ ఎన్నికల సంఘం సమన్వయకర్తగా మర్రి శశిధర్రెడ్డిని నియమించారు. మిర్యాలగూడ ప్రణయ ఉదంతం మరొక ముందే హైదరాబాద్ ఎర్రగడ్డలో అదే తరహా దాడి కలకలం సృష్టించింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తండ్రి కత్తితో దారుణంగా దాడి చేశాడు. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్ వారం క్రితం ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలుత వివాహాన్ని వ్యతిరేకించిన మాధవి తల్లిదండ్రులు తర్వాత పోలీసులు సర్ది చెప్పడంతో అంగీకరించారు. అప్పటి నుంచి మాధవి భర్తతో పాటే అత్తగారింట్లో ఉంటోంది. కూతురితో ప్రేమగా ఉన్నట్లు నటించిన మనోహరాచారి వారిని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ప్రాంతానికి పిలిపించి పథకం ప్రకారం కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో మాధవి, సందీప్ కు తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మాధవికి తీవ్ర రక్తస్రావం కావడంతో యశోద ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దాడి అనంతరం నిందితుడు మనోహరాచారి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పిఎస్ వాళ్ళు అమ్మాయి ఫాదర్ ని, అబ్బాయి ఫాదర్ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళందరికీ సమరాజ్య పరిచి పంపించారు. అయిన తర్వాత 2 రోజుల క్రితం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి వినాయక చవితి తర్వాత రిసెప్షన్ పెట్టుకుందామని కూడా మాట్లాడారు. మరి తీరా ఈ రోజు అమ్మాయికి ఫోన్ చేసి అక్కడ దగ్గర రమ్మని చెప్పేసి అక్కడ నరకడం జరిగింది. అమ్మాయి ఔసల కులానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ఎస్సీ మాల. బాబ్లీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనకు సంబంధించి తనకు అరెస్టు వారెంట్ జారీ చేసిన ధర్మాబాద్ కోర్టుకు తన న్యాయవాదిని పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబు తరపున ధర్మాబాద్ వెళ్లనున్న న్యాయవాదులు నాన్ బెయిలబుల్ వారెంట్పై రీకాల్ పిటిషన్ వేయనున్నారు. 8 ఏళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తెలుగుదేశం నేతలు ఆందోళన చేపట్టగా మొత్తం 16 మందిపై ధర్మాబాద్ కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్ల వ్యవహారంపై ముమ్మర చర్చలు జరిపిన చంద్రబాబు తన న్యాయవాదిని పంపాలని నిర్ణయించారు. ఈ నెల 22న ఐక్యరాజ్య సమితిలో పాల్గొననందున తన బదులు న్యాయవాదులను కోర్టుకు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లో 100 ఎకనమిక్ సిటీల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న లోకేష్ కొరియాకు చెందిన జీఎస్ గ్లోబల్ సంస్థ అధ్యకుడు సిహాంగ్తో సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని వివరించిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. నవ్యాంధ్రలో పెట్టుబడులకు సిద్దంగా ఉన్నామన్న జీఎస్ గ్లోబల్ ప్రెసిడెంట్ కంపెనీ తరపున బృందాన్ని పంపి అవకాశాలను గుర్తిస్తామని తెలిపారు. తర్వాత హెచ్పీ కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ క్రిక్ను కలిసిన లోకేష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఏఐ డేటా అనలిటిక్స్ అమల్లో సహకారం కోరారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వచ్చి రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని పరిశీలిస్తామని కావలసిన సహకారం అందిస్తామని క్రిక్ హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో 27 మంది మరణించిన ప్రమాదానికి ప్రసార మాధ్యమాలు పత్రికల మితిమీరిన ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు నివేదిక తెలిపింది. రాజమహేంద్రవరం ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ సివై సోమయాజులు ఇచ్చిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో నదీ స్నానానికి సంబంధించిన అంశాలను ప్రసార మాధ్యమాలు ప్రవచన పండితులు పంచాంగకర్తలు స్వామీజీల మాటలు ప్రజలను మూఢనమ్మకంలోకి నెట్టాయని పేర్కొన్నారు. ముహూర్త సమయమంటూ ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి తప్పుదో పట్టించారని నివేదిక తెలిపింది. ఈ నమ్మకంతోనే లక్షలాది భక్తులు నదీ స్నానం కోసం గోదావరి వద్ద పడిగాపులు కాశారని ముహూర్త కాలంలో పుణ్యస్నానాలు ఆచరించకపోతే ఫలితం దక్కదనే బెంగతో ఒక్కసారి నదిలోకి పరిగెత్తారని ఆ కారణంగానే రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుందని జస్టిస్ సోమయాజులు తన నివేదికలో వెల్లడించారు. ఆనాటి ఘటనపై తూర్పుగోదావరి కలెక్టర్ అఫిడవిట్ సహా వేర్వేరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలతో జస్టిస్ సోమయాజులు 17 పేజీల నివేదిక రూపొందించారు. చంద్రబాబు ఏదీ త్వరగా తేల్చరని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అమరావతి నివాసంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన జేసీ అనంతపురం జిల్లా చినపొలమడు ఘటన పూర్వాపరాలను వివరించారు. ప్రబోధానంద స్వామి ఆశ్రమ వ్యవహారాలు స్థానికులు పడుతున్న ఇబ్బందులను నివేదించిన ఆయన స్వామీజీ వీడియోలతో కూడిన పెన్డ్రైవ్ కూడా అందించినట్లు తెలుస్తోంది. తర్వాత చంద్రబాబుతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జేసీ సీఎంకు చెప్పాల్సినదంతా చెప్పానన్నారు. ప్రబోధానంద దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోను మీడియా పాయింట్ వద్ద ప్రదర్శించిన జేసీ అరాచకాల్లో ప్రబోధానంద డేరాబాబాను మించిపోయారని తెలిపారు. వాళ్ళ ఇష్టానుసారంగా స్థైర్య విహారం చేశారు. ఆడా మొగ అనేటువంటి విదర్శన లేకుండా విపరీతంగా ఇళ్లకి దూరుగుట్టారు. రెండు ఫ్యాక్టరీలు కూడా కాల్ చేశారు. పోలీసులు అక్కడ పోలీసులు ఉన్నారు, ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసులు లోపల పోయారు, చెక్ చేస్తే ఆయుధాలు దొరికాయి, దొంగ రేషన్ కార్డులు దొరికాయి, దొంగ ఆధార కార్డులు దొరికాయి. సీఎం గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు. నేను ఉండడంతో చూసి చెప్పాయనకు ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది, మీరు మాత్రం ఆవేశపడకూడదు అనేటువంటి మాట ఆయన చెప్పారు. చాలా సంతోషం. ఏపీలో 20,000 ఉద్యోగాలకు అనుమతించిన ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తే బాగుండేదని ఏపీ ఎన్జీవోల అధ్యకుడు అశోక్ బాబు అన్నారు. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్దీకరించాలంటూ విజయవాడలో చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన ఆయన ఈ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఒప్పంద రెగ్యులర్ ఉపాధ్యాయుల బోధనలో ఎలాంటి తేడా ఉండదని అశోక్ బాబు పేర్కొన్నారు. బట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఇది మీరు ఏం పాఠాలు చెప్తున్నారు లేకపోతే నువ్వేమైతే చేస్తారు పబ్లిక్ ఎంత మాట్లాడినా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పర్టికులర్గా మోడల్ స్కూల్స్ కానీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ దే ఆర్ జనరేటింగ్ ఏ వర్తి సొసైటీ ఫర్ ది ఫ్యూచర్. ఏడుకొండల వాసుడి బ్రహ్మోత్సవాలు తిరుమలలో భక్తజన రంజకంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 7వ రోజైన ఇవాళ ఆ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ప్రస్తుతం స్వామివారు చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతున్నారు. ఆ వేడుకను ప్రత్యక్షంగా చూద్దాం.
ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వేళ ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ మేరకు రూపొందించిన అత్యవసర ఆదేశం ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తూ రూపొందించిన బిల్లును లోక్సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ ఆమోదంకు నోచుకోని పరిస్థితిలో కేంద్రం ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో సభ ఆమోదం పొందాలని భావిస్తోంది. ట్రిపుల్ తలాక్ చెప్పడంపై గత ఏడాది సుప్రీంకోర్టు నిషేధం విధించిన తర్వాత కూడా ట్రిపుల్ తలాక్ ఘటనలు ఆగలేదని, అందుకే ఆర్డినెన్స్ తెచ్చినట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ట్రిపుల్ తలాక్ ను నియంత్రించేందుకు పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించలేకపోవడానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేకపోయిందని ఆయన స్పష్టం చేశారు. That the instance of triple talaq continues unabated, in spite of the Supreme Court having annulled it, in spite of the passage of the bill by the Lok Sabha and the bill pending in the Rajya Sabha. Vote bank ke dabav mein Congress party ne samarthan nahi diya. It is my serious charge with full sense of responsibility that a distinguished woman leader is the ultimate leader of the Congress party. Yet such a barbaric, inhuman triple talaq curse was not allowed to be ended by a parliamentary law because of ambiguity and vacillation of the Congress party. నరేంద్ర మోదీ పాలనలో నియంతృత్వం ఒక ఉద్యోగంలా మారిందని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలపై నిన్న జరిగిన దాడిని ఖండించిన రాహుల్ ఆ దాడిని రాజకీయ ప్రేరేపిత హింసగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చావబాదిన వీడియోను కూడా ట్యాగ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ప్రాథమిక హక్కులను కూడా రమణ్ సింగ్ సర్కారు కాలరాస్తోందని రాహుల్ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ మంత్రి అమర్ అగర్వాల్ నివాసంలో చెత్త పోసినందుకు పోలీసులు ఏడుగురిని చితకబాదారు. ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైన స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిశాయి. గత రెండు సెషన్లలో 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 169 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 37,433 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ రూపాయి బలపడడం అంతర్జాతీయ మార్కెట్లు కూడా జోరు మీద ఉండగా 37,433 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చమురు ధరల్లో పెరుగుదల, అమెరికా చైనా వాణిజ్య యుద్ద భయాలతో చివరిలో అమ్మకాల ఒత్తిడి పెరిగి 37,063 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 37,121 పాయింట్ల వద్ద స్థిరపడి దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 11,234 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం తెరాస కలవకుండా భాజపా కుట్ర చేసిందన్న చంద్రబాబు, హామీల అమల్లో కేంద్రం బ్రిటిష్ వారి కంటే దారుణంగా వ్యవహరించిందని ఆగ్రహం. ఏపీలో సిపిఎస్ రద్దుపై అధ్యయనానికి నిపుణుల కమిటీ, మండలిలో మంత్రి యనమల ప్రకటన, ఇబ్బందులను అధిగమించేందుకే ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఏపీలో తొలి విడతగా 18,450 పోస్టుల భర్తీకి ఉత్తర్వు, వచ్చే నెల నుంచి నోటిఫికేషన్లు ఇస్తామన్న ఏపీపీఎస్సీ, వారంలో గ్రూప్ 1 కొత్త సిలబస్. హైదరాబాద్లో ఎల్బీనగర్ అమీర్పేట్ మధ్య మెట్రో పరుగులకు రంగం సిద్దం, ఈ నెల 24న గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటన. తెలంగాణలో జోరందుకున్న ప్రచారం, విమర్శలకు మరింత పదును పెట్టిన అధికార విపక్షాలు, ఎన్నికలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై హైదరాబాద్లో కత్తితో దాడి, ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన యువతి తండ్రి, పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు. ముమ్మారు తలాక్ నిషేధం కోసం ఆర్డినెన్స్, కేంద్ర మంత్రివర్గం ఆమోదం, కాంగ్రెస్ వల్లే బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేదని భాజపా విమర్శలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.